మనకు సంతృప్తి వచ్చి 77 సంవత్సరాలు ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగాలు చేసి భారతదేశానికి స్వతంత్రము వచ్చింది. ఇన్ని రోజులు భారతదేశము అభివృద్ధి పథంలో నడుస్తుంది. ప్రాణం త్యాగం చేసిన వాళ్ళందరికీ కూడా మా అందరి తరఫున వాళ్లకు నివాళులు అర్పిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బ్రిటిష్ పాలన కంటే ఎక్కువ దుర్మార్గ పాలన జరుగుతుంది. దీన్ని కూడా మనము వ్యతిరేకించి ఈ ఆంధ్రప్రదేశ్ను ఒక మంచి ముఖ్యమంత్రి చేతిలో బంగారు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే ముఖ్యమంత్రి చేతుల్లో పెట్టాలని, ఇక్కడుండే ప్రొద్దుటూరులో ఉండే రాక్షసు పాలన కూడా పోవాలని చెప్పేసి ప్రొద్దుటూరు ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 77వ స్వతంత్రం వచ్చి ఈరోజు ఎంతో ఆనందంగా మన భారతదేశ ప్రజలందరూ కూడా సంతోషదాయకంగా ఈ స్వతంత్ర సమరాల్లో పాల్గొని చాలా విజయవంతంగా చేస్తున్నారు కాబట్టి చాలా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి దీన్ని అందరూ హర్షించి మన రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అది మనం అందరూ గ్రహించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భారత్, జై భారత్, జై భారత్.